మేడం ఆగండి మేడం ఒక నిమిషం మనమే మాట్లాడితే ఆ రికార్డింగ్ నిన్న చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కుప్పంకి ఏం చేయలేనోడు, ఈరోజు కడపకొచ్చి జగన్ ఏం చేశాడని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కడప కానీ పులివెందుల కానీ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, అలాగే కుప్పంకి వెళ్ళి చూడండి, కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ప్రజల కోసం ఏం చేశారో అనేది. ఈరోజు కడపలో బస్టాండ్ కూడా లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు బస్టాండ్ ఉన్నదాన్ని ఆధునీకరిస్తూ కోట్ల రూపాయలు పెట్టి అలాగే అన్ని కాలేజీలు అక్కడికి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకి ఏ విధంగా అండగా నిలిచారో వైఎస్ఆర్ గారు జగన్ గారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈరోజు నీకు నిజంగా బుర్ర పనిచేసి మాట్లాడుతున్నారా లేదా మతి మరిపొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అసలు కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మీరుంటే జగన్ గారు ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు. అలాగే కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న దద్దమ్మ నువ్వైతే ఈరోజు జగన్ గారు కుప్పం ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకొని రెవెన్యూ డివిజన్ చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు కుప్పంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్దాం, ఏ పార్టీ అయినా కూడా వాడు పేదవాడైతే లబ్ధిదారుడైతే జగన్ గారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రం అంతా కాదు కుప్పంలో కూడా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో చంద్రబాబు నాయుడిని రమ్మనండి, అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో మేము వస్తాం, మీరేం వాగ్దానం చేశారు మీరేం చేశారు
మా జగన్ గారు ఏం వాగ్దానం చేశారు ఈ రోజు ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి కుటుంబానికని చూస్తే మీకు అర్థమవుతుంది ఛానల్లు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్సిపి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఈ రోజు ఏదో దాడులు జరిగాయి నిరసనలు తెలియజేస్తున్నారని సునకానందం పొందుతున్నారు ఎక్కడా కూడా ప్రజలు ఎవరు వైఎస్ఆర్సీపీని నిలదీయట్లేదు కాబట్టి ధైర్యంగా మా మానిఫెస్టోని పెట్టుకొని మీ ఇంటికి వివి మీకు మాట ఇచ్చా మేము ఇస్తున్నాం అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం కానీ ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్ళలేక కేవలం మీడియా ముందర డాన్స్ లేస్తూ ఈ రోజు మమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలని మీరు అనుకుంటే ఈ రోజు లబ్ధి పొందిన ప్రతి ఓటరు కూడా మిమ్మల్ని మనసులోనే చీకొట్టుతున్నారు 2024 లో ఫిట్ చంద్రబాబు సేవ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు ఆ 23 సీట్లు కూడా మీకు లేకుండా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు।